అంటే బ్లీచింగ్ పౌడర్కే డబ్బులు పంచాయతీ. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్. విల్ సీ హౌ ఇట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాస్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్ అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ ఈల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్. యాక్చువల్లీ ఇన్ దిస్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ కోకోనట్ ట్రీస్ ఫర్ ఎవ్రీ 30 feet ఇన్ ద రోడ్ సైడ్స్ వేర్ దేర్ ఇస్ నో ఎలక్ట్రిక్ లైన్ టెలిఫోన్ లైన్స్ అండ్ ఆల్సో దే ఎనఫ్ సాయిల్ ఇన్ ద రోడ్ సైడ్. Through that, for example, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years, normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years, T into D, tall into dwarf. That 8 years, it start yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that, because I traveled all over India, I know that North India, the tender coconut is great demand. There, they'd never grow there. So we have to send a lot of tender coconut. So that's how we, village panchayat will get their support. Thank you, sir. No, what, first, basically, panchayats ki double. Okoka panchayat ki uchina double ni, constant ga, ఇది మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇదేంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు. పంచాయతీల్ని నిర్వీర్యం చేశాం కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీల్ని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఇది ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ప్రతిదానికి వెంట వెంటనే పరిష్కారాలు ఉన్నాం. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొంత. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి, ఇవన్నీ అయిపోయే లోపు అది కదా. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడున్న ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో, ఐ థింక్ యూ హ్యాడ్ నేను ఛత్తీస్గఢ్ సార్, యా అంబిక హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగ మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంతా. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కింద అంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తుంది. భీమవరం నా కింద రాదు, బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాం త్రూ ఫ్రమ్ పిఆర్. ఎన్ఆర్ఐస్ కదా అండ్ ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఏమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలే గౌ సిద్ధి మన 80s మన అన్నహజారే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు. అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది, అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాలు పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్. ఒక ఉదాహరణకి మేము పిఠాపురంలో చేస్తున్న 54 పంచాయతీల్లో మాకు అర్థమవుద్ది మోడల్, ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఐస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ అక్కడ. సో అలాగే ఈ మేము దిగే వరకు లోతు తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్.
అంటే ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు 2,643 కోట్ల రూపాయల ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చూడ ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలి దాన్ని వీ కెన్ స్కేల్ ఇట్ అప్ దట్స్ వాట్.